హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇల్లాలు అందాలు. ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు కృష్ణాష్టమిగా వస్తుంది కదా, సో కృష్ణుడిని మనం ఉయ్యాల్లో వేస్తాం కదా, సో ఆ చిన్ని ఉయ్యాల చిన్ని కృష్ణుడి కోసం క్రాఫ్ట్ చేశాము. సో అది చాలా ఈజీగా చేసేయచ్చు, అది ఎలా అనేది మీకు చూపిస్తాను ఈరోజు. దానికోసం ముందు మనం థర్మాకోల్ షీట్ తీసుకుని ఒక రౌండ్ షేప్ కట్ చేసుకోవాలి. ఇది నేను మూన్ షేప్లో ఉండే ఆకారం మీరు ఆల్రెడీ థంబ్నైల్లో చూశారు కదా, సో మూన్ షేప్లో ఉండి ఉయ్యాల వచ్చేటట్లు చేశాము. సో అందుకని మూన్ షేప్ కట్ చేసుకోవాలి. సో ఇలాంటి రౌండ్ ప్లేట్స్ ఏదైనా ఉంటే మీకు ఈజీగా మూన్ షేప్ అనేది మనం కట్ చేసుకోవచ్చు. సో ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ డిఐవై ఫ్రెండ్స్. సో మనం ఈజీగా ఈ ఉయ్యాలని చేసుకోవచ్చు, అండ్ ఇది చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సో మన చిన్ని కృష్ణుడి కోసం ఒక చిన్ని పూల ఉయ్యాల. సో ఇలా కట్ చేసేసుకోవడమే. సో ఈ క్రాఫ్ట్స్ అన్నీ మీకు ఈజీగానే ఉన్నాయా, లేకపోతే ఎవరికైనా అర్థం కాకుండా ఏమైనా ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేను ఏదైనా మిస్టేక్స్ చేస్తుంటే నాకు తెలియకుండా నేను ఖచ్చితంగా ఆ మిస్టేక్స్ మళ్ళీ జరగకుండా చూసుకుంటాను, అండ్ మీకు అర్థమయ్యేలా చేస్తాను. సో ఇలా మూన్ షేప్ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఉయ్యాలకి పైన ఒక స్టాండ్ ఇస్తాం కదా, ఆ స్టాండ్ కోసం ఒక ఏదైనా సరే ఒక ప్లాస్టిక్ బాటిల్ తీసుకొని మీరు తీసుకునే సైజ్ని బట్టి, నేను చిన్న ఉయ్యాల చేశాను కాబట్టి నాకు హాఫ్ లీటర్ థమ్సప్ బాటిల్ తీసుకున్నాను నేను. అలా కట్ చేసుకొని అది కూడా మీకు నచ్చిన ఫ్లవర్ షేప్ ఏదైనా కట్ చేసుకోవచ్చు. చేసుకొని పెయింట్ చేసుకోవడమే, మీకు నచ్చిన కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ. అండ్ అలాగే ఏ కలర్ అయితే మీరు ఆ స్టాండ్ యూస్ చేస్తారో ఆ కలరే సైడ్ థర్మాకోల్కి పేస్ట్ చేసేసేయండి. ఇలా నేను పైన ఫస్ట్ ఎల్లో వేసాను ఫ్రెండ్స్, అది నాకు నచ్చక తర్వాత గ్రీన్ కింద మార్చేశాను. అండ్ సో ఎవరికన్నా నేను ఇంత, సో ఇది వచ్చేసి ఫస్ట్ కింద బేస్ అనమాట. ఆ బేస్ని ఏదైనా ఇంట్లో అట్టపెట్టలు ఉంటాయి కదా, అలాంటి అట్టపెట్టు తీసుకొని ఆ బేస్ రెడీ చేసుకోండి కింద మనం చేస్తున్న మూన్ షేప్ని స్టిక్ చేయడానికి అనమాట ఆ బేస్. ఇలా సో దీన్ని కొంచెం డెకరేట్ చేద్దాము. ముందు చూడంగానే ఇలా పెడతాము, చూడంగానే ఫస్ట్ అదే కదా మనకు కనిపిస్తుంది. దానికోసం డెకరేషన్ కోసం ఇలా కట్ చేసుకొని దాన్ని దానికి స్టిక్ చేసేసి కుందన్స్ అంటిచ్చేస్తాము. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మిమ్మల్ని అడగబోయే క్వశ్చన్ ఏంటి అంటే, చాలా సింపుల్ క్వశ్చన్, బట్ ఏంటి అంటే ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను, సెకండ్ క్వశ్చన్ మళ్ళీ మిడిల్లో అడుగుతాను. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, కృష్ణుడికి బాగా ఇష్టమైన నైవేద్యం అని కాదు కానీ కృష్ణుడికి బాగా ఇష్టమైన తినుబండారం ఏది. సో దాన్ని మనం ఎక్కువ నైవేద్యాలకు కూడా యూజ్ చేస్తాము. సో శ్రీకృష్ణుడికి బాగా ఇష్టమైన తినుబండారం ఏది, ఇది ఫస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నేను మళ్ళీ మిడిల్లో అడుగుతాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, కుదిరితే నేను ఏ టైంలో క్వశ్చన్ అడిగానో కూడా ఈ టూ క్వశ్చన్స్లో ఏదో ఒక క్వశ్చన్కి టైం అనేది మెన్షన్ చేయండి. ఏదైనా ఒక్క క్వశ్చన్కి మీరు టైం మెన్షన్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు చూడండి, ఇలా మొత్తం పెట్టేసుకున్న తర్వాత నేను గోల్డ్ పెరల్స్ అండ్ అలాగే గోల్డ్ కలర్లో ఉన్న చిన్న చిన్న పెరల్స్ అండ్ అలాగే వైట్ కలర్ పెరల్స్ రెండు యూస్ చేశాను. మీ అంటే చెప్పాను కదా, మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చు. నేను జస్ట్ నా టేస్ట్కి తగ్గట్టు నేను ఇలా డెకరేట్ చేసుకున్నాను చిన్ని కన్నయ్య కోసం. సో కృష్ణాష్టమి అంటేనే మనం ఇంటికి చిన్ని కన్నయ్యని తీసుకొస్తున్నట్టు కదా. సో ఇది ఇంకొక ఫ్లవర్ ఫ్రెండ్స్, అందుకని మళ్ళీ మీకు నేను ఫ్లవర్ క్రాఫ్ట్ చూపిస్తున్నాను. చిన్న చిన్ని రోసెస్ వస్తాయి, దీన్ని మీరు కలర్ పేపర్ షీట్తో చేసుకోవచ్చు, ఫోమ్ షీట్తో, దేంతో అయినా చేసుకోవచ్చు. సో నేనైతే ఈజీగా అందరికి అవైలబుల్లో ఉండి కలర్ పేపర్తో చేశాను. సో ఈజీగా మనకు కాస్ట్ కూడా ఎక్కువ ఉండదు కదా ఫ్రెండ్స్. థర్మాకోల్ ఒక హాఫ్ యూస్ చేస్తాము, అంటే 15 రూపీస్. కలర్ పేపర్ ఒక 2 రూపీస్, ఇవి ఒక 5 పడతాయేమో. సో ఇంచుమించు మీకు 50 రూపీస్లో ఈ క్రాఫ్ట్ అంతా కూడా, ఈ బ్యూటిఫుల్ డిఐవై ఉయ్యాల మీకు నీట్గా రెడీ అయిపోతుంది. అండ్ చాలా బాగుంటుంది చూడడానికి కూడా, చాలా క్లాసీ లుక్ ఉంటుంది. మీరు ఆ దేవుడిని తీసుకెళ్ళి అందులో పెడితే మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇలా అన్నమాట, కలర్ఫుల్ పూల మధ్యలో మనం మన చిన్ని కన్నయ్యని ఉంచవచ్చు. సో ఇలా చూసారు కదా, ఇప్పుడు దాన్ని అలా ఇంకొంచెం కూడా రోల్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇలా కూడా వేసేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే ఇలానే వేయండి, ఎక్కువ రోల్ చేసుకొని లాస్ట్లో పెట్టారు అంటే అది రాదు. సో ఫస్ట్ టైం ఈ ఫ్లవర్ ట్రై చేసేవాళ్ళు ఎక్కువ ఇలా స్పేస్ ఉంచుకోండి. నేనైతే అంత ఎక్కువ ఉంచలేదు ఫ్లవర్స్కి, చూపిస్తాను నేను చేసినవి. నేను చాలా తక్కువ స్పేస్ ఉంచుకున్నాను, మీకు అలవాటు ఉంటే ఓకే, లేదంటే మాత్రం ఎక్కువ ఇలా స్పేస్ ఉంచుకునేలా చూడండి. ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్లవర్, దీనికి లీవ్స్ అవసరం లేదు. సో నేను ఇవ్వండి ఇన్ని ఫ్లవర్స్ చేసేసుకున్నాను అన్ని కలర్స్. సో చూడండి, నేను ఎక్కువ స్పేస్ ఉంచుకోలేదు, స్పేస్ ఎక్కువ ఉంచుకోకపోతే అలా
దగ్గరగా ఒక బడ్ లాగా వస్తుంది. ఆ థర్మాకోల్ మీద ఫ్లవర్స్ అనేవి ఎక్కువ స్టిక్ అవ్వవు, అంటే అవుతాయి కానీ ఎక్కువసేపు ఉండవు. అందుకని ఒక న్యూస్ పేపర్ తీసుకొని న్యూస్ పేపర్ మీద ఫ్లవర్స్ అనేవి స్టిక్ చేసేసుకోండి. సో చూసారా చాలా బాగుంది కదా, అలా వేసుకొని ఒక్కొక్క ఫ్లవర్ సేమ్ కలర్ ఒకే దగ్గర స్టిక్ చేయకండి. సో ఒక్కొక్క కలర్ ఇప్పుడు పింక్ చేశాను, ఇప్పుడు అలాగే ఎల్లో, నెక్స్ట్ బ్లూ, అండ్ నెక్స్ట్ వైలెట్. సో ఇలా మీరు మొత్తం కూడా హాఫ్ మూన్ అంతా ఫిల్ అయ్యేంత వరకు. నేను కొంచెం గ్యాప్ ఉంచాను కదా ఫ్రెండ్స్, అక్కడ నేను యాక్చువల్లీ పెరల్స్ పెడదాం అనుకున్నాను, బట్ ఎందుకో నాకు మళ్ళీ పెరల్స్ పెడితే నచ్చలేదు, తీసేసి నేను మళ్ళీ ఫ్లవర్సే స్టిక్ చేసేసాను. సో మీకు నచ్చితే మీరు పెరల్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే మీరు ఇలాగే ఫ్లవర్స్ అయినా ఎవరి మీ ఇష్టం మీదనమాట. సో ఇలా ఫ్లవర్ అంతా కూడా దానికి డెకరేట్ చేసేసుకోవాలి ఫ్లవర్స్తో. సో చూసారు కదా ఏ కలర్ ఎక్కడ కూడా రిపీట్ అవ్వకూడదు, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ యూస్ చేస్తూ స్టిక్ చేసుకుంటూ వచ్చేయడమే. సో ఇలా ఉందన్నమాట నేను స్టిక్ చేసినంత వరకు. సో చాలా బాగున్నాయి కదా చిన్న చిన్న రోసెస్. అండ్ ఇప్పుడు మనం ఉయ్యాల, మెయిన్ మన కాన్సెప్ట్ ఏంటి ఉయ్యాలే కదా క్రెడిల్. సో దాన్ని చేయడం కోసం ఆ బాక్స్ పైన ఉన్న మూతని హాఫ్కి కట్ చేసి ఇలా రెండుని జాయిన్ చేసేసి ఉయ్యాల బయట లోపల రెండు పక్కల కూడా పేపర్తో కవర్ చేసుకోండి. కలర్ పేపర్తో కవర్ చేసుకుంటే సరిపోతుంది. సో చూడండి రెండు పక్కల నేను నీట్గా కవర్ చేసుకొని చూపిస్తాను ఎలా అనేది. లోపల మాత్రం అలా ఎంప్టీగా వదిలేయకండి, అంటే కింద బేస్ కాబట్టి నేను వదిలేశాను, ఇది ఉయ్యాల కదా కనిపిస్తుంది. సో ఇలా ఇలా పర్ఫెక్ట్గా లోపల బయట రెండు పక్కల పెట్టేసుకోవచ్చు. మనం కావాలనుకుంటే లోపల ఏదైనా డెకరేషన్ చేసుకోవచ్చు. నేను ఉయ్యాలని హ్యాంగ్ చేయడానికి వుల్ యూస్ చేస్తున్నాను, అది కూడా ఉయ్యాలకి ఏ కలర్ అయితే వేసామో అదే కలర్ వుల్ యూస్ చేస్తున్నాను. క్యాండిల్తో ఒక ఏదన్నా ఉంటుంది కదండి దబ్బలం సూది ఇలాంటివి తీసుకొని బాటిల్ పైన ఇలా హోల్ పెట్టాను. నేను ఒక హోల్ నుంచే హ్యాంగ్ చేస్తున్నాను, మీరు లేదు అనుకుంటే కింద బాటిల్కి కూడా ఫోర్ హోల్స్ వేసుకొని మీరు హ్యాంగ్ చేయొచ్చు. నేను అలా కాకుండా ఒక హోల్తోనే హ్యాంగ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో ఇలా బాటిల్లోంచి మనం తీసుకున్న వూల్ని తీసుకొని టై చేసేసుకొని నాట్ వేసుకోవాలి. ఇలా చిన్న నాట్ వేసుకున్న తర్వాత అది అక్కడికి స్టిక్ అయిపోతుంది కదా. దీన్ని ఇప్పుడు బాటిల్లోంచి ఇలా తీసి ఉయ్యాలకి చిన్న చిన్న హోల్స్ అనేవి మనం పెట్టుకొని దానికి అలా మళ్ళీ ఇంకొక నాట్ వేసేసుకుంటే ఉయ్యాల రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే శ్రీకృష్ణుడికి చిన్నప్పటి నుంచి ఉన్న ఆప్తమిత్రులు ఎవరు? ఆయనకి ఆ మిత్రులు అంటే చాలా ఇష్టం అనమాట, మిత్రుడు. సో ఇలా అనమాట ఉయ్యాల వచ్చేసింది చూసారా. ఇప్పుడు ఉయ్యాలకు కూడా మనం ఏంటంటే ఫ్లవర్స్తో ఫ్రంట్ వరకే ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకుంటున్నాం. సో శ్రీకృష్ణుడి మిత్రుడు ఎవరు అనేది సెకండ్ క్వశ్చన్. ఇప్పుడు మనం చేసుకున్న బేస్ మీద దీన్ని అంటిస్తున్నాం, అలాగే ఉయ్యాలను కూడా అక్కడ స్టిక్ చేస్తున్నాం. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అలాగే కామెంట్ చేయండి. సో మీరు కనుక ఇది ట్రై చేస్తే ఎలా వచ్చింది అనేది నాతో షేర్ చేసుకోండి. సో నాకు ఆరలేదనమాట, ఇంకా నేను జస్ట్ అప్పుడే పెట్టాను, మనం ఫెవికాల్తో చేసాం కదా, ఒక 20 మినిట్స్ అలా పక్కన పెట్టేస్తే అది నీట్గా అతుక్కోబోతుంది, అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఖచ్చితంగా మీరు ఫస్ట్ టైం నా వీడియో కనుక చూస్తున్నట్లయితే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.